Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంతర్జాతీయ సంస్థలతో అధ్యయనం. ఏలూరు అంతుచిక్కని వ్యాధిపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరవాసులు అంతుచిక్కని వ్యాధితో విలవిలలాడుతున్న విషయం తెలిసిందే. ఏలూరులో ప్రస్తుతం విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉన్నపళంగా కళ్ళు తిరిగి పడిపోతుండడం, స్పృహ కోల్పోవడం, మూర్చపోవడం, నోటి నుంచి నురగ కక్కుంటూ పడిపోవడం లాంటి దృశ్యాలతో ఏలూరులో ఎక్కడ చూసినా బేతావహ వాతావరణం నెలకొని ఉంది. అయితే ఈ పరిస్థితికి కారణం ఏమిటనేది మాత్రం అంతుచిక్కడం లేదు. దీంతో ఈ వ్యాధిపై అంతర్జాతీయ సంస్థలతో అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారాన్ని జగన్ సర్కారు కోరింది. WHO ప్రతినిధి బృందాలు రేపో మాపో ఏలూరుకు చేరుకునే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే CCMB, IICT, NIN సంస్థలు దీనికి కారణం ఏమై ఉంటుందా అని తేల్చే పనిలో నిమగ్నమై ఉన్నాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే మంగళగిరి ఎయిమ్స్ సీనియర్ వైద్యులు ఏలూరు చేరుకున్నారు. ఈ తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో దీనిపై అధ్యయనం చేయించాలని జగన్ సర్కారు నిర్ణయించడం విశేషం. ఇక ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో స్థానికులు మునిగిపోతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో CM జగన్ ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో చేరుతున్న బాధితులు పెరుగుతున్నారు. మూర్ఛ, తల తిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. బాధితుల్లో కొందరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు, ఏలూరు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఏలూరులో వింత వ్యాధి బారిన పడిన బాధితుల సంఖ్య ప్రస్తుతం 400 దాటేసింది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఏలూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే వీరి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షా కేంద్రాలకు పంపినా ఫలితం తేలలేదు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ కు వీరి శాంపిల్స్ పంపారు. ఏలూరులో వింత వ్యాధి మరింత మందికి వ్యాపిస్తున్న నేపథ్యంలో రేపు అక్కడికి ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసరంగా ఏలూరు బయలుదేరి వెళ్లాలని ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న 3 వైద్య నిపుణులకు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి సమాచారం వెళ్లింది. వీరిలో ఢిల్లీ ఎయిమ్స్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జెమ్షెడ్ నాయర్, పుణేకు చెందిన వైరాలజిస్టు అవినాష్ జియోస్టవర్, NCDC డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సంకేత్ కుల్కర్ని రేపు ఏలూరు చేరుకోనున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ డాక్టర్ల బృందం ముందుగా రోగులను పరిశీలించనున్నారు. స్థానిక ప్రభుత్వ డాక్టర్లతో సమావేశమై రోగ లక్షణాలతో పాటు ఇతర వివరాలు తెలుసుకుంటారు. మంగళవారం సాయంత్రానికల్లా ప్రాథమిక నివేదిక అందించాలని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుంచి ఈ డాక్టర్ల బృందానికి ఆదేశాలు అందాయి. ఇప్పటి వరకు గుర్తించిన లక్షణాలతో జనం భారీ స్థాయిలో ఎందుకు ఆసుపత్రుల పాలవుతున్నారన్న దానిపై ఈ బృందం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.